माजी मंत्री उमा महेश्वर राव अरेस्ट निरसिस्तु कंचिकचेर्ल तेलुगुदेशं पार्टी कार्यालय में माजी एमएलए तंगिराल सौम्य रिले निराहार दीक्ष चेपट्टारु। मैलवरं एमएलए वसंत कृष्ण प्रसाद कावालने देविनेनि उमापै अक्रम केसुलु बनायिंचारनि आमे आरोपिंचारु। केवलं तेलुगुदेशं नायकुलनु अक्रम अरेस्टुलु चेसि इब्बंदि पेट्टडानिके ई प्रभुत्वं पनिचेस्तुंदनि आमे मंडिपड्डारु। అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులను చెల్లించకుండా కేవలం కక్షపూరిత ధోరణితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు। రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 మంది కాంట్రాక్టర్ల బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు। ఈరోజు చూస్తే 2.5 సంవత్సరాలు అయిందండి పనులు చేసి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేసుకున్నారు ఈ నరేగా పనులు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో చేసుకున్నారని ఒకే ఒక నెపంతో కావాలని చెప్పి కక్షపూరితంగా 2.5 సంవత్సరాలు బిల్స్ ఆపేశారండి। ఈ క్రమంలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 10-15 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు। ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చారు, వడ్డీలు కట్టుకోలేక వారాలు మోయలేక అదే విధంగా పెట్టుబడులు తీసుకురావడానికి ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఆ అప్పులు తీర్చుకోలేక వడ్డీలు కట్టుకోలేక వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద పడిపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నారు। మరి అటువంటి దీనస్థితిలో కాంట్రాక్టర్స్ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా, వీళ్ళందరికీ ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో తప్పకుండా వెంటనే విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను। లేకపోతే ఇది తీవ్ర రూపం దాల్చుతుందండి। ఇప్పటికే చాలా కాంట్రాక్టర్స్ కొత్త వాట్ వచ్చే వర్క్స్ కూడా టెండర్స్ వేయడానికి భయపడుతున్నారు, అంటే అంత దీరా స్థితిలో ఉన్నారు। కొత్తగా వచ్చే వర్క్స్ టెండర్ వేయాలంటే ఈ ప్రభుత్వం ఎలా బిల్స్ చెల్లించదు, అప్పుల్లో ఉంది కాబట్టి మా బిల్స్ రావనే ఒక కారణంతో కనీసం వాడు పదులు చేయడానికి కూడా ముందుకు రావట్లేదు। కాబట్టి పెండింగ్ ఉన్న బిల్స్ వెంటనే డిమాండ్ చేయాలి, మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి।